హరి ఓం శ్రీమాత నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట ఐదవ నామం ఎనిమిదక్షరాల నామం సహస్రారాం భుజారూఢ ఇది అమ్మవారికి మనం నమస్కరించుకునేటప్పుడు సహస్రారాం భుజారూఢ ఏ అని చెప్పుకోవాలి సహస్రారా వెయ్యి దళాలు కలిగిన అంబుజ పద్మము ఆరుఢ అధిష్టించి ఉన్నది అంటే వెయ్యి దళాలు కలిగినటువంటి పద్మంలో అధిష్టించిన దేవత సహస్రారాంభుజారూఢ ఇప్పుడు దీనికి అసలు ఎలా వెన్నుముకలో సుషుమ్నా మార్గంలో ఉండేటువంటి షట్చక్రాలు కాకుండా బ్రహ్మరంధ్రానికి అంటే శిరస్సు పైన ఉండేటువంటి మాడు ప్రాంతం అంటారు కింద ఇంకొక చక్రం ఉంటుంది దీన్ని చక్రం అనటం కంటే పద్మం లేదా కమలం అనటం కరెక్ట్ ఈ పద్మం వెయ్యి దళాలతో ఉంటుంది ఈ పద్మం యొక్క కర్ణికలోనే చంద్రమండలం ఉంది ఇదే సుహాసముద్రం ఈ పద్మం ఒక అనంతమైనటువంటి విజ్ఞాన ప్రకాశ ప్రసార కేంద్రం బాడీకి సంబంధించినటువంటి శరీరానికి సంబంధించినంత వరకు సమస్త చైతన్యం ఇక్కడి నుంచి వెళ్తుంది ఇక్కడే సదాశివుడైనటువంటి మూల ప్రజ్ఞ ఉంటుంది యోగ సాధనలో కుండలనీ శక్తి అనే అమ్మవారు ఈ సుషుమ్నా మార్గం ద్వారా పైకి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో ఉండేటువంటి మూలాధారాది షట్చక్రాలు ప్రచోదన చేసుకుంటూ బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథుల్ని విభేదనం చేసుకుంటూ చిట్ట చివరికి ఈ సహస్రాల పద్మంలో ఉన్నటువంటి సదాశివుడు ఆయనని చేరుతుంది జగత్తుకే జననీ జనకులు వీళ్ళు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర ఈ జగత్తుకు సంబంధించినంత వరకు జననీ జనకులైనటువంటి వీరి కలయిక సాధకుడికి యోగలక్ష్య సిద్ధిగా ముక్తిని ప్రసాదిస్తుంది కొందరు సిద్ధులు యోగులు వారి కుండలిని శక్తిని ఈ స్థితి దగ్గరే ఉంచేసుకుంటారు ఇంకొంతమంది ద్రష్టలు ఋషులు ఇక్కడి నుంచి మళ్ళీ ఆ శక్తిని తిరుగు మార్గం పట్టించి అనాహుతాన్ని చేర్చి అక్కడ ఉండడానికి ఇష్టపడతారు ఈ స్థితిలో అనాహుతనాన్ని హృత్పుండరీకం అంటారు భారతంలో అర్జునుడు తన శక్తి మొత్తాన్ని కూడా తపస్సాధనలో స్వర్గమనే సహస్రారానికి చేర్చి అక్కడి నుంచి పోకుండా మళ్ళీ కింద అనాహుతానానికి తీసుకొచ్చి సోదరులతో కలిసి ధర్మ సంస్థాపన కోసం యుద్ధాన్ని చేస్తాడు సహస్రారంలో అకారాది సర్వవర్ణాలు కూడా ఉన్నాయి సహస్రారం అనేది ఎనిమిది దళాలు కలిగిన పద్మం ఈ ఎనిమిది దళాలు కూడా మళ్ళీ ఒక్కొక్కటి లోపల నూటపాతిగా చొప్పున రేఖలు అంటే మొత్తం వెయ్యి రేఖలు సహస్రారం సహస్రార దళాలు అది లెక్క అందులోని ఎనిమిది దళాలు కూడా ఎనిమిది దిక్కులకు తిరిగి ఉంటాయి సహస్రదళ పద్మంలో ఒక్కొక్క భాగం మానవులని ఒక్కొక్క లక్షణానికి ప్రతీక తూర్పు దిక్కుకు తిరిగి ఉన్నటువంటి దళం వల్ల సద్బుద్ధి వస్తుంది ఆగ్నేయంలో ఉన్నటువంటి దళం వల్ల నిద్ర దప్పిక వస్తూ ఉంటాయి దక్షిణానికి తిరిగినటువంటి పద్మ దళం వల్ల క్రూర బుద్ధి జ జనిస్తూ ఉంటుంది నైరుతిలో తాపబుద్ధి పడమరలో విలాసం వాయువ్యంలో నడచుట మొదలైన విషయాలు ఉత్తరంలో స్వరతరమునందు ఆసక్తి ఈశాన్యంలో దానగుణం ఉంటాయి సర్వాంతరాళం ఇహపరలోక విముక్తి ఈ మెళుకువ తామరదుద్దుగల దుంపనిద్ర ఇవి ఇలా ఉంటాయి ఈ రకంగా సహస్రదళ పద్మంలో కళంకరహితుడైనటువంటి చంద్రుడున్నాడు ఆ చంద్రమండలానికి మధ్యలో త్రికోణం ఉన్నది దానిలో మహాశూన్యం ఉంది దేవతలు దీన్ని రహస్యంగా ఇక్కడికి వచ్చి సేవిస్తూ ఉంటారు సర్వాంతర్యామైన పరమేశ్వరుడు ఇక్కడే నివసిస్తూ ఉంటాడు సరే శైవులు ఏమంటారంటే ఈ స్థానం శివస్థానం అంటారు వైష్ణవులు ఈ స్థానాన్ని పరమపురుష స్థానం అంటారు అట్లాగే దీన్ని మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్ని హరిహర స్థానం అంటారు దైవీ శక్తులు మాత్రం దేవీ భక్తులు మాత్రం దీన్ని అమ్మవారి స్థానం కింద కొలుస్తూ ఉంటారు ఈ స్థానాన్ని తెలుసుకున్న వాడికి పునర్జన్మ లేదు ఇహలోక బంధాలు లేవు పాపపుణ్యాలు లేవు సాధకుడికి ఇష్టార్థ సిద్ధి కలుగుతుంది అట్టి సహస్రాల పద్మ అట్టిది సహస్రాల పద్మంలో ఉంటుంది కాబట్టి దేవిని సహస్రారాంభుజారూఢ అంటారు షచ్చక్రాలని దాటి సహస్రారంలో ప్రవేశించినటువంటి కుండలినీ శక్తి సాధకుడికి సర్వతోముఖ తేజస్సు కలిగించి అనంతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది ఇది సాధన ద్వారా మాత్రమే మనకి తెలుస్తుంది ఈ భూ ఇది సాధించినటువంటి సాధకుడికి వాక్శుద్ధి కలుగుతుంది భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి అటువంటి వ్యక్తికి ఈ లోకమంతా కూడా నీరాజనాలు ఇస్తుంది మహారాజులు కూడా అతనికి పాదాభివందనం చేస్తారు అమ్మని సహస్రారంలో మనం నిలుపుకొని అమ్మకు సేవ చేసుకుంటూ తర్వాత నామంలోకి ప్రవేశిద్దాం ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ